ఏమ్రా మలేసా వద్దురా వద్దురా అంటే ఇనకుండా అగ్వా సగ్వకు భూమి ఇప్పుడు చూడు పోరలకు ఏం మిగలకపాయే సత్తయ్య బిడ్డకు లగ్గం చేద్దాం అనుకుంటున్నారా పిల్లగానికి జీతం వచ్చినా మంచిదే గాని ఓ ఐదారు ఎకరాలన్నా భూమి ఉండాలే చూడు నీ అప్పు అప్పు అని గంత ఫికర్ చేస్తావేందిరా అంత లావ్ తిప్పలైతే ఓ అద్దెకరం అమితమైతి అనే మాటలు దినాం ఏడు నువ్వు తాను ఇంటనే ఉంటాము అంటే ఇవాళ భూమే పెద్ద ఆదరువు అసలు భూముల కథ ఎట్లున్నదో చూడరి మరి ఏంది కమ్మ విలమ కులాలకు ఐదు ఐదు ఎకరాలు జాగలు ఇస్తారా అది కూడా ఐటెక్ సిటీ దగ్గరరా నా ఇదేం తరిక చెల్ ఆడ బంగ్లాలు కట్టుడు ఆపేయరని ఆర్డర్ వేసింది హైకోర్టు కుల భవనాలకు భూములు ఇస్తుంది కదా గవర్నమెంట్ అట్లనే కమ్మ విలమ భవనాలకు కలిపి పది ఎకరాలు ఇచ్చారు మెయిన్ ఏరియాల ఎకరం నూరు కోట్లు వలుకుతుండొచ్చు ఆ ఏరియాల వాళ్ళు ఉండేదే తక్కువ గన్నెకరాలు ఎట్లు ఇస్తారని ఓ ప్రొఫెసర్ హైకోర్టు స్టే ఇచ్చింది మళ్ళా వచ్చేదాకా రాజ్యాంగంలో ఉంది అని పెద్ద కులాలకు ఇచ్చుడేంది సర్కారే కులాలను ఎంకరేజ్ కోర్టు అదే బీసీ కులాలకేమో ఎకరం ఎకరం జాగలే అది కూడా ఉపర్ల మూసి కాలువ పక్కకు అటు సిటీకి దూరంలో ఇచ్చిండ్రు బీఆర్ఎస్ ఎంపీ హెటీరో మందుల కంపెనీ ఓనర్ పార్థసరాత్ రెడ్డి సార్ దాఖానగర్త అంటే అరవై ఏళ్ళ లీజుకు పదిహేను ఎకరాలు ఇస్తే అగ్వా గిట్ల వంచి పెట్టుడేందని మొన్ననే దాన్ని కూడా హైకోర్టే ఆపింది ఆ భూమి ఏడాదికి యాభై కోట్ల కిరాయి వచ్చేది ఉంది దగ్గర ఉత్త లక్ష నలభై ఏడు వేలకే ఒకే వేసిన ఇళ్ళ కిరాయిలు కట్టలేక గరిబొడి ఇంత గుర్చేసుకుంటే ఎమ్మటి ఉల కొట్టి పెద్ద వాళ్ళకేమో ఎకరాలు ఎకరాలు రాసిస్తున్నారు అన్నట్టు